नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ से बुलेटिन अपडेट चुदा मंचिर्याल जिल्ला भीमिनी मंडलम पेद्दपेट ग्रामंलोनी ओ इंट्लो गुप्त निधुल कोसम तवकालु जरिपिन 11 मंदिनी पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु इंदुलो भागंगा एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो बेल्लंपल्ली डिविजन एसीपी ఎడ్ల మహేష్ మాట్లాడుతూ గుప్త నిధుల కోసం ఎవరైనా చెబితే నమ్మొద్దని మంత్రాలు తంత్రాలు అన్ని నమ్మి మోసపోవద్దన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు గుప్త నిధుల కోసం మనుషులను జంతువులను బలివడం లాంటి పూజలు నిర్వహించి అమాయకులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమిని మండల పెద్దపేటకు చెందిన షేక్ రషీద్ అనే వ్యక్తి తన భార్యకు ఆరోగ్యం బాగుందో లేదనే దాంతో అదే గ్రామానికి చెందిన అంజయ్య వాళ్ళకి పోయి లేదా అంజయ్య భార్య కూడా ఈ దేవుళ్ళను చూడడము ఇదంతా చేస్తూ ఉంటుంది. అయితే మీ ఇంట్లో ధనం ఉంది, ఆ ధనాన్ని తీస్తే తప్ప, ఆ గుప్త నిధులు ఉన్నాయి అవి తీస్తే తప్ప నీ ఆరోగ్యం కుదరపడాలని అనడం, అట్లాగే ఈమె అదే ఆలోచన పెట్టుకోవడం వల్ల ఆమె కూడా కళ్ళలో పడికి ఇవన్నీ వచ్చినాయని మన ఇంత ఉన్నాయనేది ఆమె కూడా కళ రావడం, ఇవన్నీ ఒక మూఢనమ్మకాలుగా వీటిని ఆసరాగా చేసుకొని కొంతమంది ఫిర్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు దయగాము తండ్రి పెళ్లికి సంబంధించినటువంటి వ్యక్తులు అతని పెళ్లికి సంబంధించినటువంటి మొత్తం 14 మందిని చేరదీసి రకరకాల పూజలు కొబ్బరికాయలు అక్కడ కుంకుమ ఇంకా ఇతరత్ర సామాగ్రితో పూజలు చేసి అక్కడ వీళ్ళందరూ కలిసి రాత్రుల్లో తవ్వడం జరిగింది. తరిగిన దాని మీద తవ్విళ్ళు ఈ గుప్త నిలబడు తవ్వుతూ ఉన్నారు అనే సమాచారంతో పోలీసు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదంతా కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది. నిన్న షేక్ రషీద్ను అరెస్ట్ చేసి ఆయన యొక్క కన్ఫెషన్ ఎక్కడ జరిగిందని ఇదంతా తెలుసుకోవడం జరిగింది. ఆయన ద్వారా మిగతా నేరస్తులందరూ కూడా 14 మంది పేర్లు రావడం జరిగింది. అందులో 11 మంది కస్టడీకి తీసుకొని మిగతా ముగ్గురు అండర్స్టాండింగ్లో ఉన్నాయి. వాళ్ళని కూడా మేము త్వరలో పట్టుకుంటాం. దీని ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఈ మూఢనమ్మకాల పట్ల ఒక ఆరోగ్యం మంచి లేకపోతే దవాఖానకు పోవాలి తప్ప ఎవరు కూడా ఈ మూఢనమ్మకాల నమ్మేది ఉంటే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఈ మూఢనమ్మకాలతో కూడా ఇతరులను బలించుడు బలించుడు తర్వాత జంతు బలి చేయడం కూడా చాలా సందర్భాలు. సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గాపురం శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డీసీఎం బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడు కృష్ణా జిల్లా అనుమంచిపల్లి ఆంజనేయులుగా గుర్తించారు. తను పండించిన కూరగాయలు కోదాడ మార్కెట్లో విక్రయించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాంగ్ రూట్ నుంచి వస్తుంది, రాంగ్ రూట్ స్లోగా రావద్దు. చిత్తూరు నగర కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ 7వ మహాసభల జెండాని ప్రేమ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఐసీడీఎస్ రంగాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. ఐసీడీఎస్ను పకడ్బందీగా అమలు చేయాలని, బడ్జెట్ పెంచి మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్తో వెట్టి చాకరీ చేయించుకుని వారికి కనీస వేతనాలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీ వర్కర్స్ కు రాజకీయ ఒత్తిళ్లు వేధింపులు తప్పడం లేదని, రాజకీయ వేధింపులు మానుకోకపోతే ప్రభుత్వానికి మూల్యం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, ప్రభావతి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రీకోట సుజాత గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 19-20 తేదీల్లో కర్నూలు నగరంలో జరగబోతా ఉన్నాయి. గత కడపలో జరిగిన మహాసభ నుండి ఇప్పుడు దాకా సమీక్షించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా మహాసభలు కూడా నిర్వహించుకొని మన సమస్యలన్నిటిపైన కూడా చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేదానికి ఈ మహాసభలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సమయంలో మన మహాసభ జరుగుతుంది. ఎందుకంటే మన ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసి సంపూర్ణమైనటువంటి బడ్జెట్ను విడుదల చేయాలని చెప్పేసి, పనిభారం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పనిభారాన్ని తగ్గించి అంగన్వాడీ కార్యకర్తలకి ఆయాలకు కూడా ఒక విశ్రాంతి దొరికే విధంగా చూడాలనేటటువంటి సమస్యలపైన మన ఆందోళన ప్రారంభించబోతా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఈ నెల నుంచి అమల్లోకి వస్తా ఉంది. దాని ప్రకారం 13,500 రూపాయలు టీచర్లకి, 8,000 చిల్లర ఆయాలకి వేతనం పెరిగింది. ఇదే సందర్భంలో మన రాష్ట్రంలో కూడా మరి ఆందోళన, ఎన్జిఓ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఏఐటీసీ నాయకత్వంలో ఎన్జిఓ సంఘాలన్నింటినీ కూడా దోహదపడ్డాం. ఈ సందర్భంలోనే మనకు రావాల్సినటువంటి వేతనం పైన పిఆర్సీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పిఆర్సీ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో అమలు పరచకున్నందువల్ల ఉద్యోగస్తులు చాలా. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో గివ్ ఇండియా సంస్థ అందజేసిన 10 పడకల ఐసీయూ వార్డును ఏపీ రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని జిల్లా కలెక్టర్ నివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గివ్ ఇండియా ప్రతినిధులు, డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత ఉద్యోగం కోసం అమెరికా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది స్థిరపడినటువంటి వారు, అనేక మాధ్యమాల ద్వారా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కరోనా విలయాన్ని గురించి విని నా ఊరికి లేకపోతే నా దేశానికి నా రాష్ట్రానికి ఏమన్నా నేను కూడా చేయాలని తపన పడి అందరూ కలిసి గివ్ ఇండియా అని చెప్పని ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ గివ్ ఇండియా సంస్థ ద్వారా వారు సంపాదించిన డబ్బుల్లోంచి వారి తాహత మేరకు అందులోంచి అందులో అందరూ కలిసి చేయి చేయి కలిపి ఆ డబ్బులు పోగువేసి చేయాలి, భారతదేశానికి ఎలా పంపాలి, వాళ్ళందరూ కలిసి నిర్మాణ్ అని చెప్పని ఒక స్వచ్ఛంద సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసి దానిలో చాలామంది కార్యకర్తలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అక్కడి నుంచి పంపించేటువంటి డబ్బుతో రకరకాలు ఊరికి ఒక రకంగా వైద్యం అందించడం లేదా సహాయం చేయడం అనేది కాకుండా ఐసీయూ ఏర్పాటు చేయాలి. ప్రతి ఊర్లో కూడా ఎక్కడైతే కోవిడ్ వైద్యం జరుగుతుందో, డాక్టర్లు బాగా ఉన్నారో, సౌకర్యాలన్నీ కూడా సరిపడా ఉన్నాయో, ఆ సౌకర్యాలుండి వైద్యులుండి కోవిడ్కి వైద్యం చేస్తున్నటువంటి హాస్పిటల్లో ఐసీయూలు కనీసం 10 మంచాలతో కూడిన ఐసీయూ అన్న మేము అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఒక 25 చేయాలని లక్ష్యంతో ప్రారంభం అడుగు ముందుకేసి ఇవాళ 40 పైచీలకు ఐసీయూల్ని, 10 మంచాల ఐసీయూల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ గివ్ ఇండియా కానీ నిర్మాణ్ కానీ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున, రాష్ట్రం తరఫున, ప్రజల తరఫున గివ్ ఇండియాలో వారి శ్రమని, వారి చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయిని ఒక మంచి కార్యక్రమం కోసం, భారతీయుల ప్రాణాలని నిలబెట్టడం కోసం ఇచ్చినటువంటి ఆ దాతలను కానీ ఇచ్చిన ప్రతి రూపాయిని ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా, నిర్మాణ ఆర్గనైజేషన్ కూడా మనస్ఫూర్తిగా, అందులో కార్యకర్తల్ని అందులో మేనేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ
లోక్ అదాలత్లో 2091 కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేసిన బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి ఏసీపీ ఎడ్ల మహేష్ బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని రూరల్ సీఏ కార్యాలయంలో ఏసీపీ మహేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన బెల్లంపల్లిలో జరిగిన లోక్ అదాలత్ 2091 కేసులు సత్వర పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి సబ్ డివిజన్లో కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలుపుతూ సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. సబ్ డివిజన్ పరిధిలో ఈ మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం, క్రికెట్ టోర్నమెంట్ లాంటి కార్యక్రమాలు గతంలో చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతమైందన్నారు. భవిష్యత్తులో పోలీసుల ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలోనే జనజీవన స్రవంతి అంతా కూడా నార్మల్స్కి రావడం, జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఇక్కడ స్థానిక బెల్లంపల్లి కోర్టులో ఈ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి కేసులను, కంపౌండబుల్ కేసులను రాజీకూర్చడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము పాత ఆదిలాబాద్ జిల్లా, ఎర్స్వైల్ జిల్లా ఉన్నటువంటి మొత్తము మేజిస్ట్రేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కోర్టులలో కూడా మన బెల్లంపల్లి కోర్టు పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది. కమిషనరేట్లోనే మన బెల్లంపల్లి సబ్ డివిజన్ ప్రథమ స్థానంలో ఉంది. కోర్టు అంటే కేసుల డిస్పోజల్ లోపల ఇవన్నీ కూడా సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, అట్లాగే చిన్న చిన్న తగాదాల పట్ల వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా శత్రువులుగా మారకుండా ఉండడం, వాళ్ళను ఇరు వర్గాలను కౌన్సిలింగ్ చేసి రాజీ కుదుర్చడం, అట్లాగే చిన్న చిన్న ఫైన్లు రాయించడం, ఈపెట్టి కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, ఐపీసీకి సంబంధించినటువంటి కేసెస్ కూడా చాలా 2091 అన్నీ కలిపి మన దగ్గర రాజీ కుదుర్చడం జరిగింది. ఇందులో ప్రధాన భూమిక పోషించినటువంటి సిడిఓస్, సిడిఓస్ అంటే కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్లాగే టీమ్స్గా విభజన జరిగి కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా లిస్టు తీసుకొని వాళ్ళందరికీ సర్వీస్ సమన్స్ చేయడం, వాళ్ళు నోటీసెస్ ఇవ్వడము, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళని రాజీకి పడే విధంగా వాళ్ళను ప్రోత్సహించినందుకు గాను వాళ్ళందరికీ కూడా మా సిబ్బందికి ఈరోజు చిన్న ఫెలిసిటేషన్ చేయాలనే ఆలోచనతోటి వాళ్ళను ఉత్సాహపరచాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇందులో మా సిఐలు, సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా చాలా చురుకుగా పాల్గొని వారి వారి స్థాయిలోపట కష్టపడి పనిచేసింది కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. రాబోయే రోజుల్లో కూడా ఆ సబ్ డివిజన్లో ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇదే విధంగా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలని అందరికీ చెప్పడం జరిగింది. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.